హాయ్ అండి, పచ్చి కొబ్బరి తో స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఘీ వేసుకొని కరిగించుకోవాలండి. కరిగించుకున్న దానిలో పచ్చి కొబ్బరి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మిక్సీ పట్టుకున్నానండి. మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/2 కప్పు చక్కెర వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే 1/4 కప్పు పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా 1/4 కప్పు పాలు వేసుకొని అంతా మిక్సీ ఇలా కలుపుకొని ఇది దగ్గర పడే వరకు ఉడికించాలి. ఇది ముద్దలా వరకు ఉడికించాలండి. తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ ఘీ వేస్తున్నాను. ఘీ వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇది ఫస్ట్ 1 స్పూన్ వేసాను కదండి, 1 టీ స్పూన్. ఇప్పుడు 1 టీ స్పూన్ వేస్తున్నానండి. బాగా కలిపిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. ముందుగా ప్లేట్కు నెయ్యి రాసి పెట్టుకున్నాను, దాంట్లో వేసుకొని ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు పీసెస్లాగా కట్ చేసుకున్నాం. కొంచెం ఆరిన తర్వాత పీసెస్లా కట్ చేసుకుందాం. చూడండి, ఇలా పీసెస్లా కట్ చేసుకున్నాం. అంతేనండి, పచ్చి కొబ్బరితో స్వీట్ రెడీ అయిపోయిందండి.